నయోమి తన కోడలు రూతు దగ్గరికి వచ్చి నువ్వు రేపు ఒక గొప్ప జీవిత భాగస్వామిని కలుసుకోబోతున్నావు కాబట్టి నువ్వు సిద్ధపడాలి అంటూ ఆ సిద్ధపాటు భాగముగా నయోమి ఏం చేస్తుందంటే రూతుకు తీసుకొచ్చి ఒక తైలం ఇస్తుంది ఆ తైలం రాసుకొని నీ వస్త్రాన్ని తొడుకొని ఆ బోయాస్ కోసం ఎదురు చూడు అంటుంది ఇప్పుడు నయోమి ఇచ్చిన ఈ తైలం సిద్ధపాటు తైలం రూతు గ్రంథం 3:3 ఆ స్నానం చేసి తైలం రాసుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. హల్లెలూయా. ఇప్పుడు రూతు రాసుకున్న తైలం సిద్ధపాటు తైలం. దేవుని బిడ్డలారా, మరలా మీకు చెప్పాలని అనిపిస్తుంది. దయచేసి ఈ మాటను మీరు సింపుల్ గా తీసుకుపోకండి. ఇలాగే పాస్టర్లు అందరూ చెప్తారని కూడా మీరు అనుకోవద్దు. ప్లీజ్, నేను స్వయంగా చాలాసార్లు విన్న మాట ఏంటంటే, నువ్వు సిద్ధపడు, ఇద్దరిని సిద్ధపరచు, నేను త్వరగా రాబోతున్నా. ఇదే ఆఖరి జనరేషన్, లాస్ట్ జనరేషన్. మన ముందు తాతలు ముత్తాతలు వాళ్ళు వీళ్ళు మనకు తెలిసింది ఒక 5 ఒక 3 ఉంటుందేమో. మన తాతలు ముత్తాతలు వాళ్ళు తాతలు అలాగే ఒక 3-5 జనరేషన్ మనకు గుర్తుకు రావచ్చేమో, కానీ ఈ జనరేషన్ ఆఖరి లాస్ట్ జనరేషన్. మనం మన పిల్లలు కడుబురు ఉండిపోతున్నాం. యేసు త్వరగా రాబోతున్నాడు. ఇది ఊరుకునే అప్పటికప్పుడు సిద్ధపడ్డ వలన కలిగేది కాదు. దివారాత్రి ప్రార్థనలు చేస్తూ చూడండి, లూకా సువార్త 21:34-36 వచనంలో అంటున్నాడు, విడిచిపెట్టాల్సిన విడిచిపెడుతూ ఎల్లప్పుడూ మెలుగు కలిగి ప్రార్థన చేస్తూ కనిపెట్టేవాడు ఎవడో వాడు మాత్రమే ప్రభు రాకడలు ఎత్తపడతాడు. దయచేసి మీలో ఉన్న నిర్లక్ష్యాన్ని, మీలో ఉన్న పర్వాలేదు చూద్దాంలా అని అటువంటి నిర్లక్ష్యాన్ని మీ నుండి తీసివేయండి. మీలో దేవుని భయం కలగాలని ప్రార్థన చేస్తున్నాను. బాబో, ఇంకా నేను ఇప్పటికే ఆలస్యం చేశాను. ఆత్మీయ జీవితం మీద నేను మనసు పెట్టలేదు. ఈరోజు నేను మనసు పెడతాను. నేను సిద్ధపడాలనే ఆలోచన, తపన మీ అందరికీ కలగాలని ప్రార్థన చేస్తున్నాను. మీ సమయాన్ని వృధా చేసుకోవాకండి. 2 రాజుల గ్రంథం 5:26 ఉంది, అంతటి ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నేను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రమును ఒలివ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? ఎంత సూటిగా మనకు తగిలినట్టుగా పరిశుద్ధాత్మదేవుడు అడుగుతున్నాడో చూడండి. అంటే ఈ వాక్య యొక్క సారాంశం ఏంటంటే, మునుపులాగా లోక సంబంధమైన కార్యం మీద మనసు పెట్టడానికి ఇది సమయమా? సమయం కానే కాదు. దయచేసి మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. అన్నిలాగా లోకం పైన మనసు పెట్టవద్దు. ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ఆత్మ నష్టపరచుకుంటే దానివల్ల లాభం లేదు. మీరు మీ పిల్లలు భక్తి చేయండి. నోవా కాలంలో ఎలాగైతే అడాత్గా వచ్చిందో అలాగే నోవా కాలంలోనే ప్రభు రాకడ వస్తాయి. మీరు సిద్ధపడండి, ఇతరులు సిద్ధపరచండి. తల్లిదండ్రులకు నేను చెప్తున్నాను, మీ పిల్లలకు మీరే మాదిరిగా నడుచుకోవాలి. మీరు ఎంత ఎక్కువ ప్రార్థనలు ఉంటున్నారో దాన్ని బట్టి మీ పిల్లలు కూడా ప్రార్థన చేయడానికి స్టార్ట్ చేస్తారు. మీరు ప్రార్థన చేయకుండా మీ పిల్లలు ప్రార్థన చేయమంటే అది వాళ్ళకి హేళనలాగా ఎక్కిరించినట్టుగా ఉంటుంది. అది నువ్వు చేస్తూ వాళ్ళు చేయమంటే అది అప్పుడు వాళ్ళకి తగులుతాయి. వాళ్ళు కూడా ప్రార్థనలో ఉంటారు. సిద్ధపడే పరిశుద్ధాత్మదేవుడు, మన సిద్ధపరిచేది పరిశుద్ధాత్మదేవుడు. మనము పెళ్లి కుమారుని ఎదుర్కోబోతున్నాం, బోయాసుని ఎదుర్కోబోతున్నాం. కడబూరం రోగగాని బోయాసు మధ్య ఆకాశంలో కనబడబోతున్నాడు. ఒక క్షణంలో మనం అందరం ఎత్తపడి ఆయన దగ్గరికి వెళ్తాం. ఆ పెళ్లి కుమారుడిని ఎదుర్కోవాలంటే నువ్వు సిద్ధపడాలి. నీ వస్త్రాన్ని మార్చుకోవాలి, స్నానం చేయాలి, అన్నిటికీ పైగా నూనె రాసుకో.